ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి ఎన్నో వేల కోట్ల ఆస్తులు ఉన్నా ఇంటి నిండా వంద మంది పనులు ఉన్నా పిలిస్తే పలికే అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు చుట్టూ ఉన్న తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో పలుకుబడి ఉన్న కుటుంబాల్లో ఒకటి అయినా ఆమె మాత్రం ఎన్నో కష్టాలను ఎంతో నరకాన్ని అనుభవించారు. అలాగే అనారోగ్య సమస్యలు మానసిక ఒత్తిళ్లు ఇవన్నీ కూడా ఆమెను వేధించాయి. ఇవి నందమూరి తారక రామారావు గారి చిన్న కూతురు చనిపోవడానికి కారణమని అంటున్నారు. ఉమా మహేశ్వరి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి చిన్న కూతురు కావడంతో ఎన్టీఆర్ గారు ఎంతో గారాభంగా అల్లారు ముద్దుగా పెంచారు. చిన్న కూతురు పుట్టినప్పటికే ఎన్టీఆర్ గారు ఎంతో స్టార్ ఉన్న హీరో, తెలుగు చలనచిత్ర పరిశ్రమల్లోనే తిరుగులేని వ్యక్తిగా ముఖ్యమంత్రి అవ్వడానికి ఇమేజ్ను దక్కించుకున్నారు. దీంతో ఎన్టీఆర్ గారు చిన్న కూతురిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అయితే ఉమా మహేశ్వరి పెరిగిన తర్వాత తల్లి బస్వతారకమ్మ క్యాన్సర్తో కన్నుమూశారు. తర్వాత ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల ఎన్టీఆర్ పెద్ద కూతురు మరొక కూతురు ఉమా మహేశ్వరిని ఎంతో ప్రేమగా పెంచారు. తర్వాత ఎన్టీఆర్ రాజకీయ వ్యక్తి అవడం వల్ల సన్నిహితులు సూచించిన నరేంద్ర రాజన్ అనే వ్యక్తికి ఉమా మహేశ్వరి గారిని ఇచ్చి వివాహం జరిపించారు. అయితే అందరి జీవితాలు ఎంతో ఆనందంగా గడిచిపోతున్న ఉమా మహేశ్వరి జీవితం మాత్రం ఎంతో విషాదంగా ఉంది. భర్త శాడిస్ట్లా బిహేవ్ చేసేవాడు, సిగరెట్లతో కాల్చడం కొట్టడం చేసేవాడు. ఈ విషయం ఎన్టీఆర్ గారికి తెలిసి విడాకులు ఇప్పించారని అప్పట్లో ప్రచారం జరిగింది. మొదటి వివాహం కలిసి రాకపోవడంతో విడాకులు ఇప్పించారు ఎన్టీఆర్ గారు. తరువాత ఉమా మహేశ్వరి గారు కొంతకాలం అమెరికా వెళ్ళారంట. అక్కడ కొంతకాలం ఉండడం వల్ల ఘట్టమనేని శ్రీనివాస్ ప్రసాద్ అనే వ్యక్తి పరిచయం అయ్యారంట. పరిచయం కాస్త ప్రేమగా మారడం వల్ల ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారంట. ఘట్టమనేని శ్రీనివాస్ కుటుంబం ఉన్నత కుటుంబం, బాగా డబ్బు పేరున్న కుటుంబం అవడం వల్ల ఎన్టీఆర్ కుటుంబం కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. తరువాత కొన్ని సంవత్సరాలు ఎంతో ఆనందంగా వాళ్ళ జీవితం సాగిపోయింది. అయితే అందరి జీవితాలు మొదటి నుండి ఎంతో ఆనందంగా సాగిపోతున్న చిన్న కూతురు జీవితం మాత్రం మొదటి నుండి కష్టంలో ఉండడం వల్ల ఎన్టీఆర్ గారు బాధపడుతూ ఉండేవారు. అయితే ఉమా మహేశ్వరి చిన్న వయసులోనే తల్లి చనిపోవడం, అలాగే మొదటి వివాహం విడాకుల ప్రభావం, తండ్రి రెండో వివాహం తరువాత జరిగిన విషయాలు, తండ్రి మరణం ఇవన్నీ కూడా ఉమా మహేశ్వరి గారిని తీవ్ర ఒత్తిడికి లోనవడానికి కారణాలయ్యాయంట. అలాగే కొంతకాలంగా ఆమెను అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నాయంట. ఇవన్నీ కూడా ఎన్టీఆర్ చిన్న కూతురు ఇంతటి నిర్ణయం తీసుకోవడానికి కారణమంట. అలాగే ఇటీవల ఉమా మహేశ్వరి పెద్ద కూతురు వివాహం చాలా ఘనంగా జరిపించారు. దీంతో అన్ని బాధ్యతలు పూర్తయ్యాయని అనుకొని ఇంతటి సంచలన నిర్ణయం తీసుకున్నారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారంట. ఈ నిర్ణయం తీసుకోవడం అనేది ఎన్టీఆర్ నారా కుటుంబ సభ్యులకే కాదు నందమూరి అభిమానులను కూడా తీవ్ర విషాదంలో ముంచెత్తాయి. ఉమా మహేశ్వరి గారి ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని మనందరం ఆశిద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.